తెలంగాణలో జాగీర్ భూముల విషయంలో రిజిస్ట్రేషన్లు జరగడంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. జాగీర్ భూములు రద్దయ్యా కూడా రిజిస్ట్రేషన్లు జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగీర్ రిజిస్ట్రేషన్లు నిరోధించడానికి ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు తేవాలని సూచించారు సీఎం. ఇందుకోసం వెంటనే ఆర్డినెన్స్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్. జాగీర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సోంగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోంగోపాల్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మధ్య వెలుగులోకి వచ్చిన భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా జాగీర్ భూముల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి, ఈ జాగీర్ భూములు ఎప్పుడో రద్దయినప్పటికీ ఇంకా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి, వీటి నిరోధానికి అవసరమైతే ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే 17వ తేదీన క్యాబినెట్ సమావేశం జరుగుతుంది, అవసరమైతే అదే రోజు ఆర్డినెన్స్ తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. వీటితో పాటు ప్రభుత్వానికి ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి, అలాగే ప్రభుత్వ భూములు పరాధీనమయ్యాయి, అన్యాక్రాంతమయ్యాయని విపక్షాలు చేస్తున్న సందర్భంలో భూములు ఎవరు తీసుకోలేదు, కేవలం బ్యాంకు రుణాల కోసమే రిజిస్ట్రేషన్లు చేసుకునే ప్రయత్నాలు జరిగాయి, వాటికి సమర్థవంతంగా అడ్డుకోవాలి. ఒకవైపు ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించిన అధికారాల్లో కోతలు పెట్టారు, అలాగే చట్టాల్లో కూడా సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు కల్తీలకు సంబంధించి పత్తి మిర్చి విత్తనాలకు సంబంధించిన కల్తీలు జరుగుతున్నాయి. వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో ఎక్కువ కల్తీలు జరుగుతున్నాయి, వాటికి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. అలాగే పోలీసు, వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతోటి ఈ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటితో పాటు నేరాల అదుపు కోసం అవసరమైతే కొత్త చట్టాలను తీసుకురావాలి, ముఖ్యంగా సైబర్ నేరాలని నిరోధించేందుకు చట్టాల్లో మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలీసు అధికారులతో పాటు వివిధ శాఖల ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేవి. ఆల్ రైట్ సోంగోపాల్. తెలంగాణలో జాగీర్ భూముల విషయంలో రిజిస్ట్రేషన్లు జరగడంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. జాగీర్ భూములు రద్దయ్యా కూడా రిజిస్ట్రేషన్లు జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగీర్ రిజిస్ట్రేషన్ నిరోధించడానికి ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు తేవాలని సూచించారు సీఎం. ఇందుకోసం వెంటనే ఆర్డినెన్స్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్.